నమస్తే, వెల్కమ్ టు వి ఫైన్ ఎస్ కోన్ బనేగా కార్పొరేటర్. ఈరోజు వి ఫైన్ ఎస్ కోన్ బనేగా కార్పొరేటర్లో భాగంగా మనం జీడిమెట్ల డివిజన్లో ఉన్నాం. సో ప్రస్తుతం మాట్లాడడానికి విశాల్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలాంటి మేనిఫెస్టోతో సిద్ధమయ్యారు? ప్రజెంట్ అయితే మదర్ పద్మా గారు కంటెస్ట్ చేస్తున్నారు. సో గతంలో 2016 ఎలక్షన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఎంతవరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి, సో ప్రజెంట్ ఇప్పుడే రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి కొత్త మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. విషయం నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సో క్యాంపెయిన్ అయితే చాలా బాగుంది. మనకు 2016 నుంచి చూసినట్టయితే మన జీడిమెట్ల డివిజన్లో 65 కాలనీలు అమ్మా మనకు. ఈ 65 కాలనీస్లో కూడా చాలా వరకు పనులు చేయించుకోగలిగాం. సీఎం గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే మన కేటీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇవే మాకు దోహదపడతాయి. అలాగే బస్తీ వారిగా మనం చూసినట్టయితే 2016కి ముందు ఎలాగైతే గ్రామాల్లో, కుగ్రామాల్లో మట్టి రోడ్లు ఉంటాయో అలాంటి మట్టి రోడ్లు 2016 బిఫోర్ ఉండే, వాటిని కూడా మేము సీసీ రోడ్లు వేయించుకొని, భూగర్భ జలాలు వేయించుకొని, మన కాలనీలో ప్రతి కాలనీలో మేము ఇంచుమించు సుమారు 70-80% వరకు మనము చేరగలిగాం, పని చేయించగలిగాం. మా మేనిఫెస్టో ఒకటే అమ్మా, ప్రజా సమస్యలే మా మేనిఫెస్టో. అది గతంలో కానివ్వండి, ఈరోజు కానివ్వండి, రేపు కానివ్వండి, ప్రజల సమస్యల పట్ల నిలబడాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, దాన్ని తీర్చే దాంట్లో భాగంగా ఎలా ముందుకు వెళ్ళాలో మా సీఎం గారు, మా కేటీఆర్ గారు దశా దిశ నిర్దేశించి మమ్మల్ని ముందుకు పంపుతున్నారు. వారి ద్వారానే మేము ఇలా పెద్ద పెద్ద పనులు కూడా చేయించుకోగలుగుతున్నాం. ఎందుకంటే సుమారు మన జీడిమెట్ల డివిజన్లో ఈరోజు వరకు చూసినట్టయితే లాస్ట్ 4.5 ఇయర్స్లో 93 crores వర్త్ మనము పనులు, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ పనులు చేయించుకోగలిగాము. ఎన్ని ఉన్నాయి సార్ స్లమ్స్లో? ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? మేజర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2016 అప్పుడు? స్లమ్స్ మా దగ్గర చూసినట్టయితే అయోధ్య నగర్ అతిపెద్ద స్లమ్, అలాగే దాన్ని పక్కనే అనుకోనుండి వినాయక్ నగర్ ఉంటుంది, మరి కొంచెం ముందుకు వస్తే జయరామ్ నగర్, అలాగే జీడిమెట్ విలేజ్లో చూస్తే హరిజన్ వాడ ఉంటుంది, అలా పైకి వెళ్ళి పేట బైశ్రాబాద్ పోతే యాదిరెడ్డి బండ, రంగారెడ్డి బండ. ఇవి మాకు ఈ యాదిరెడ్డి బండ, రంగారెడ్డి బండ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బస్తీలు, ఈ వాడలో ఏనాడు కూడా ఎవరు కూడా పోని రోజులు, అంటే గతంలో చూసినట్టయితే. అలాంటి ప్రాంతాల్లో కూడా మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద లేఅవుట్లు, హుడా లేఅవుట్లు ఎలాగైతే ఉంటాయో అలా వాటిని మలుచుకొని మా బస్తీ వారి సహకారంతో వారి వాడలు కూడా మేము సీసీ రోడ్లు, యూజీడీలు, అలాగే స్ట్రీట్ లైట్లు కూడా వేయించుకొని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం. దీంట్లో భాగంగా కూడా ఈ ప్రజల నుంచి స్పందన, అంటే మేము చేసే డెవలప్మెంటు, కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇంటింటికి, అంటే చిన్న పాప పుట్టక ముందు బాలింత దగ్గర నుంచి చిన్న పాప పుడితే వారికి పాలు, హార్లిక్స్, పుట్టాక కొంచెం ముందు పోతే అంగన్వాడీ ద్వారా పిల్లలకు చదువులు, అలా పైకెళ్ళి చూస్తే పెద్ద మనుషులకు పెన్షన్లు, ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్ పాప పుట్టిన దగ్గర నుంచి మన సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ప్రభుత్వం, మన ప్రభుత్వం మన వెంటే ఉంది, మనతోనే నడుస్తుంది, మన సమస్యలను చూస్తుంది, వాటిని తీర్చే దాంట్లో భాగంగానే మేము మన సీఎం గారి ద్వారా పని చేయించుకోగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. ఎంత పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది అనుకోవచ్చు సార్? మన పర్సంటేజ్ విషయంలో వస్తే మేము చేపట్టినప్పటి నుంచి చూస్తే సుమారు 70-75% పూర్తి చేయించుకోగలిగాం. ఎందుకంటే 5,000 సమానంగా ఉండే కదా, అలా మాకు ఫండ్స్ కూడా కొద్ది కొద్దిగా వస్తాయి. మనకు 65 కాలనీ నుంచి మొదలైన జీడిమెట్ల డివిజన్ ఈరోజు 103 కాలనీస్ అయినాయి, అంటే మన ఏరియా పెద్దది. ఇక్కడ ఇలా విస్తరించి పోతుంది, పెరుగుతూ ఉంది. గచ్చిబౌలి మన హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రైమరీ ఏరియా కింద మనం ఇది మోస్ట్ డెవలప్డ్ ఏరియా కింద చూస్తే రెండో ప్రాంతం ఏది అని అంటే మన సుచిత్ర కుంపలి అని మనం మాట్లాడుకుంటాం. దాంట్లో భాగంగా మన సుచిత్ర హైవే కానీ, ఇంటర్నల్ రోడ్స్ కనెక్టివిటీ కానీ, మాకు ఈ రెండు హైవేలు, మాకు ఒకటి సుచిత్ర హైవే, ఒకటి నర్సాపూర్ హైవే, మెయిన్ నాగ్పూర్ హైవే, ఒకటి మన నర్సాపూర్ మహారాష్ట్ర పోయేది, రెండు హైవేల మధ్యలో మన డివిజన్ ఉంటుంది. సో ఈ రెండు హైవేస్ మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ పెంచే దాంట్లో భాగంగా మేము కొన్ని ఇంటర్ కనెక్టివిటీ లైన్స్, అంటే 80 feet 100 feet రోడ్స్ ఉన్నాయి. సో చిత్ర చౌరస్తా నుంచి కొద్దిల్లాపూర్ చౌరస్తా వరకు, అలాగే ఫాక్ సాగర్ నుంచి చూస్తే మనకు షాపూర్ వరకు, ఈ రెండు ప్రాంతాల్లో రానున్న కాలంలో ఇంకో 6-12 మాసాలలోపు
ఈ ఇంటర్ కనెక్టివిటీ కూడా పెంచుకోబోతున్నాం. దీని ద్వారా అంటే జీడిమెట్ల పారిశ్రామిక వాడ అతి పెద్దది, మీకు అందరికి తెలిసిందే, ఆసియాఖండంలోనే పెద్దది. ఇండస్ట్రియలిస్ట్కి, లేబర్కి, అలాగే ఇక్కడ బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ బిజినెస్ పెరిగే విధంగా, ఈ రోడ్ కనెక్టివిటీ పెరిగే విధంగా మేము ఇది కూడా ఒక ప్రయత్నం మేము మన సీఎం గారి ద్వారా చేస్తున్నాం. సో ఈ 5 ఇయర్స్లో పద్మ ప్రతాప్ గౌడ్ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారండి? ఇప్పుడు సక్సెస్ అనేది నేను ఎండ్ ఉండదమ్మా, మనకు పని ఉంది, పని కనిపిస్తుంది, పని చేస్తూనే ఉండాలి. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉండాలి. ఇంకొంచెం ఇంకొంచెం మనకు ఈ 100 మార్కులు అనేవి ఉంటాయి కదా, మనకు 100కు 100 ఎప్పుడు రావు. ఆ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండాలి, కరెక్షన్స్ చేసుకుంటూనే ఉండాలి, ప్రగతి పదంలో నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏ రకంగా టార్గెట్ పెట్టుకున్నారు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ విజన్ ఆన్ దిస్? డివిజన్లో ఫ్యూచర్ విజన్ అంటే మాకు కేటీఆర్ గారు ఒక శుభవార్త మాకు చెప్పారు. మన సుచిత్ర అంటే మన జీడిమెట్ల డివిజన్లో సుచిత్ర సర్కిల్కి అతి దగ్గరగా ఉన్న పేట్ బాషాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక 200 ఎకర్స్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ ఐటీ టవర్స్ రాబోతున్నాయి అని మాకు సూచించారు. ఈ ఐటీ టవర్స్ రావడం ద్వారా ఎలాగైతే గచ్చిబౌలిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో, మనం ఈ ఐటీ టవర్స్ రావడంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో జీడిమెట్ల డివిజన్ మొత్తంగా, అంటే మాకు ఇప్పుడు వచ్చేటివి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ 5 ఏళ్లలో 92 కోట్లు వచ్చాయి. ఒకవేళ ఐటీ టవర్స్ మనకు మొదలుపెట్టినట్టయితే ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి, ఆపిల్ లాంటి కంపెనీలు వస్తాయి, అమెజాన్ లాంటి కంపెనీలు వస్తాయి, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు, అంటే ఇండియాలోనే హైదరాబాద్లో వచ్చిన ఈ ఎంఎన్సీ కంపెనీలు మా దగ్గర కూడా అటాచ్మెంట్లో భాగంగా వాళ్ళ ఎక్స్పాన్షన్లో భాగంగా మా జీడిమెట్లకు రావడం జరుగుతుంది. కాబట్టి వారి కోసం అలాగే మన లోకల్గా ఎంప్లాయ్మెంట్ కోసం కూడా దోహదపడుతుంది కదా. సో దాంట్లో భాగంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, లోకల్గా ఉన్న వాళ్లకు రెవెన్యూ పరంగా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇలా ఒకరికొకరికి మేము పని చేసుకునే విధంగా ఈ ఎంఎన్సీ కంపెనీల ద్వారా ఖచ్చితంగా మా జీడిమెట్ల డివిజన్ 1వ నంబర్ కాకుండా 2వ నంబర్కి అయితే వస్తాం హైదరాబాద్లో. ఇప్పుడు ఏం పట్టుదల ఉంది సార్ ఈ డివిజన్ పైన, జీడిమెట్ల డివిజన్ పైన? సో ఆఫ్టర్ గెలిచిన తర్వాత ఎలాంటి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? గెలిచిన తర్వాత అనేది పక్కన పెడితే ప్రజలు స్వాగతించారు, పని చేస్తున్నాం. మీకు ఇదివరకే చెప్పాను, ఇది నిరంతర ప్రక్రియ. పని అనేది జరగడం పక్క, పని చేయించడం పక్క, పని చేయడం పక్క. కాబట్టి పని మాత్రం మేము చేస్తాం. దీంట్లో దశ దిశ మన సీఎం గారు నిర్దేశించినట్టుగా, కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేము వారి అడుగుజాడల్లో నడుస్తూ మన జీడిమెట్టలో ఇంచుమించు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయించుకోగలిగాం. ఫ్యూచర్గా అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే మా దగ్గర ఫాక్సాగర్ చెరువు అని ఒకటి ఉంది, అది 18th century చెరువు. మన హైదరాబాద్లో చెప్పుకోదగ్గ చెరువు అంటే హుసేన్ సాగర్. నేనేమంట, హుసేన్ సాగర్ నాకు దూరం ఉంది, నా ఇంటి పక్కనే ఫాక్సాగర్ చెరువు ఉంది. ఇదే ఫాక్సాగర్ చెరువు ఎక్కువ కాలుష్యం కాలేదు హుసేన్ సాగర్లో. దాన్ని మన ఆరో ప్లాంట్ పెట్టేసి ఫిల్టరేషన్ చేసుకొని ఈ వేస్ట్ వాటర్ బయటికి వేసి కాలువలో పోసి ఆ ప్యూరిఫైడ్ వాటర్ చెరువులోకి వేసి అక్కడ నా చిరు కోరిక అనమాట ఇది, ఏది చిన్నారులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఒక బోటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ ఫాక్సాగర్ చెరువులో దాన్ని అందంగా తీర్చిదిద్దుకొని ఆహ్లాదకరంగా మార్చుకొని చిన్నారులు పెద్దలు అందరూ ఒక ఎంజాయ్మెంట్ అంటే మంచి వాతావరణంలో వారు ఉండాలని, వారి ద్వారా మన జీడిమెట్ల డివిజన్కి పేరు వస్తుంది, అలాగే మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి కూడా చాలా మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను అమ్మా. అనుకుంటున్నారు సార్ కాంపిటీషన్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ప్రతి డివిజన్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అనేసి అంటున్నారు, సో మీ డివిజన్ ఏ రకంగా ఉంది, గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? నేను ఒకటి చెప్తానమ్మా, మీరు అడిగిన క్వశ్చన్కి 2 సంవత్సరాల క్రితం ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు మల్లారెడ్డి గారిని కాదనుకొని, టీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి గారిని కాదనుకొని కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారికి వేశారు కొందరు. మార్పు చూద్దాం, మార్పు తెస్తా, మార్పు చేస్తా అని చెప్పేసి ప్రశ్నిస్తా అని చెప్పి ఆయన చెప్పడం ఆయన చెప్పిన మాట నమ్మడం కొందరు, ఆయన ఓటేసి గెలిపించడం జరిగింది. నా ప్రశ్న ఒకటే సూటిగా, ఇక్కడ నుంచి ఎవరైతే ఓటు వేశారు, మన జీడిమెట్ల డివిజన్ నుంచే కానివ్వండి, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచే కానివ్వండి, లేదా ఎడం పక్కన్న కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, కుడిపక్కన్న మల్కాజిరి కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, మనం వేసిన ఓటు దానికి రూపాయి విలువ అయినా ఉందా? వారు ఇచ్చారా? మనకు డెవలప్మెంట్లో భాగంగా మనకు రోడ్ల రూపంలో కానీ డ్రైనేజ్ల రూపంలో కానీ
కమిటీ హాల్స్ రూపంలో కానీ, ఎక్కడైనా ఒక బస్సులో కానీ, ఒక పార్కులో ఒక గేట్ కానీ, ఒక పార్కులో చిన్నారులకు ఆడుకోడానికి ప్లే స్టేషన్స్ కానీ, ఓపెన్ జిమ్స్ కానీ, ఏదైనా కూర్చొని కుర్చీ కానీ వేశారా ఎంపీ గారు? ఇది ఆలోచించాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ప్రగతి వైపు ఓటేద్దామని చెప్పేసి ఇదే ప్రయత్నంలో భాగంగా ఆయన గెలిపించారు. మరి ఆయన ఈ ప్రగతి వైపు చూసిండా, లేకపోతే మన ఓటుని చెత్తబుట్టలో వేసిండా? ఇది గమనించాలి. ఇది గమనించి పనిచేసే ప్రభుత్వం మీ ముందే ఉంది, పనిచేసే నాయకులు మీ ముందే ఉన్నారు. ఈ ఓటుని వృధా కాకుండా ప్రగతి వైపే మీరు చూసి ఈ ప్రగతికి ఓటేయాలని నా కోరిక, నా మనవి. ఇప్పుడు పద్మ ప్రతాప్ గౌడ్ గారికి ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలి సార్? ప్రగతిలో భాగంగా ఈ ఆరేళ్ల నుంచి మనం చూసినట్టయితే కేసీఆర్ గారు చేపట్టిన పనులే కానివ్వండి, కేటీఆర్ గారి విజనే కానివ్వండి, విజనరీ లీడర్స్ మనకు ఉన్నారు. ఈ విజన్ని చూసి, ఆ విజన్లో మేము కూడా భాగస్వాములే కాబట్టి వారి ద్వారా మేము కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తూ మన డివిజన్గా వారిగా, బస్సుల వారిగా ఈ డెవలప్మెంట్ పట్ల మేము మా వంతు సహాయం, మా వంతు కృషి, మా వంతు కష్టం మేము చేస్తున్నాం కాబట్టి, మనం రీసెంట్గా చూసినట్టయితే మనకు కరోనా వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్లో కూడా తిరిగాం మేము, వర్షాలు వస్తే వరదల్లో కూడా తిరిగాం మేము, పని చేశాం మేము. లాక్డౌన్ సమయంలో బియ్యం ఇచ్చాం ప్రభుత్వం ద్వారా, రేషన్ కార్డు హోల్డర్లకు 1500 రూపాయలు ఇచ్చాం, అలాగే లేబర్ నాన్ రేషన్ కార్డు హోల్డర్స్కి 500 రూపాయలు ఇచ్చాం. 150 డివిజన్లలో అతిపెద్ద ఎత్తున 6600 కుటుంబాలకు నాన్ రేషన్ కార్డు హోల్డర్స్ గురించి నేను చెప్పేది, వారికి మేము బియ్యం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. ఇలా ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైతున్నాయో మా దగ్గర ఉన్న పేదలకు చేరేట్టుగా పని చేస్తూనే ఉంటాం. దీన్నే మా ప్రగతి వైపు ఎవరైతే ఓటు వేయాలని చూస్తారో వారికి మేమే కనిపిస్తామని నేను అనుకుంటున్నాను. మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? మెజారిటీ అనేది నేను ముందుగా చెప్పలేనమ్మా. మెజారిటీ అనేది గుండెలోంచి రావాలి కాబట్టి ప్రతి బస్తీలో మేము పనిచేసిన తీరు, బస్తీ లీడర్లు, బస్తీ కమిటీలు, వారి పనితీరు, వారు పనిచేసిన తీరే మమ్మల్ని గెలిపిస్తుంది. ఈ గెలుపు అనేది 4వ తారీఖు నాడు బ్యాలెట్ ఓపెన్ అయిన నాడు మీకు ఒక్కొక్కటిగా 64 బూతులు మావి, ఆ బూతుల్లో మీరు చూసినట్టయితే ఆ రోజు మీకు ఆ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అది ఎంత మెజారిటీయా, ఎంత పెద్దదా మీకే ప్రజలు చెప్తారు, నేను చెప్పడం కానీ. అపోజిట్ క్యాండిడేట్స్కి ఎలాంటి సవాల్ విసిరాలనుకుంటున్నారు? నేను అపోజిషన్ అనేది నేను అంటే నేను లేదు అని అనను. ఎవరి ప్రయత్నం వారిది, చేయడం తప్పదు. చేసుకునే దాంట్లో భాగంగా ముందుకొచ్చినప్పుడు మనం సమస్యల పట్ల ఉన్నామా, నిలబడ్డామా, సమస్యలు తెలుసుకున్నామా? అసలు మన కాలనీలు ఎన్నో మనకు తెలుసా? నిలబడిన క్యాండిడేట్లు నేను మీకు ఇప్పుడు చెప్పాను 65 కాలనీ 103 అయినాయి. ఈ 103 వాళ్ళు వెతుక్కోనికే సరిపోదు. అంటే నేను తప్పు అంటే దీన్ని అంటే పని చెయ్యాలి, పని చేయించాలి, పని తెలుసుకునే దాంట్లో భాగంగా వారు నువ్వెంత అంటే నేనంత అన్న తీరులో పనిచేస్తేనే దీనికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. నాకు కావాల్సింది నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా పని చేయాలి, పని చేయించాలి. పని చేయించడానికి ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో ముందుకు రావాలి. వారు కూడా వారు రూపాయి చేస్తే నేను 2 రూపాయలు చేస్తా, వాళ్ళు 10 రూపాయలు చేస్తే నేను 100 రూపాయలు చేస్తా అనే స్పోర్టింగ్ స్పిరిట్తో నేను ముందుకు పోతా. విఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓటు వేసే ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారా లేదంటే మిమ్మల్ని చూసి ఓటేస్తారా? పార్టీని చూస్తారు, సీఎం గారిని చూస్తారు, కేటీఆర్ గారిని చూస్తారు, వారితో కలిసేగా మేము పనిచేసేది, దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా చూస్తారు. మా వీఫైన్ న్యూస్ నుంచి మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కోరేది ఒకటే, మనం వేసే ఓటు ప్రగతి వైపు వేస్తున్నామా, లేకపోతే ఇదివరకు చెప్పినట్టుగా వృధా అవుతుందా? ఇది మీరు గమనించాలి. ఇది గమనించి మీరు ఓటేసి ప్రగతి పదం వైపు నడిచే నాయకులకు, నడిచే ప్రభుత్వానికి మీరు ఓటేయాలని నేను కోరుతున్నాను. రైట్, చూసారు కదా ఈరోజు పద్మ ప్రతాప్ గౌడ్ గారి ఇంటర్వ్యూ. అయితే మొత్తానికి విశాల్ గారు తన కుమారుడు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు మా పనితీరేందో ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో అనేది వాళ్ళు చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. రైట్, చూసారు కదా ఈరోజు కొన్బనేగా కార్పొరేటర్లో పద్మ ప్రతాప్ గారి కుమారుడు విశాల్ గౌడ్ గారి ఇంటర్వ్యూ. సో ఇంకో కార్పొరేటర్తో మరోసారి మీ ముందుంటాను. అంటే దాన్ని చూస్తున్నాం అండి విఫైన్ న్యూస్. Thank you.